హాయ్ ఆల్, ఎలా ఉన్నారమ్మా? అంతా బాగున్నారా? చాలా రోజులైంది మనం అంతా కలిసి, ఐ మీన్ యూట్యూబ్లో. సో నా ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ కానీ మెసేజెస్తో ఐ మీన్ ఫ్లడ్ అవుతున్నాయి అంతా. సో ఈరోజు అయితే లైక్ ఐ కేమ్ అప్ విత్ అన్ అనౌన్స్మెంట్ యాక్చువల్లీ. సో మీకు తెలుసు, బృందావన్లో క్లాసెస్ జరుగుతున్నాయి సీఎంఏకి, సిఏకి, సీఎంఏ ఇంటర్కి, ఫైనల్కి, ఇవన్నీ. సో ఐ వాంట్ టు షేర్ ద అప్డేట్స్ regarding the CMA inter and CMA final, the next upcoming batches here. Before going into that actually, so I want to congratulate all the students like who cleared CMA inter or final. So andarki, some you make us proud so by clearing these things. So next upcoming batches gurinchi cheppalante amma, ikkada September 30th nunchi batch 1 start avutunnayi. September 30th nunchi. సో బ్యాచ్ వన్ అంటే సో మనకి సిఎంఏ ఇంటర్లో బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి, సిఎంఏ ఫైనల్లో కూడా బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సిఎంఏ ఇంటర్ బ్యాచ్ వన్ వచ్చి సెప్టెంబర్ 30th రెగ్యులర్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ క్రాష్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ 30th నుంచి. సేమ్ అలానే సిఎంఏ ఫైనల్ కూడా క్రాష్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి, రెగ్యులర్ బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి బ్యాచ్ వన్ అగైన్ ఫ్రమ్ సెప్టెంబర్ 30th. సెప్టెంబర్ 30th అంటే ఎన్ని రోజులు ఉన్నాయమ్మా? ఎన్ని రోజులు? 2 డేస్ ఉన్నాయి ఇంకంతే. సో ఇప్పుడు ఏం చేయాలి మీరు? వెంటనే వెళ్ళి ఈ వీడియో పాజ్ పెట్టండి, ఇక్కడే వెళ్ళిపోండి, రెడ్ బస్కు అభి బస్కు వెళ్ళిపోయి నూజివీడికి టికెట్ బుక్ చేసేసుకోండి, వచ్చేసాయి. ఓకేనా? అడ్రస్ కావాలి సార్ మాకు, మీరు ఇక్కడ లొకేషన్ పిన్ చేయలేదు అంటే కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది చూసుంటారా, దాన్ని కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేస్తారు, వెంటనే దిగండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మనకి సిఎంఏ బ్యాచ్ 2 కూడా ఉంది సార్. మేము దసరా హాలిడేస్ ఉన్నాయి సార్, ఇంత తొందరగా మేము వచ్చేయలేము అని చెప్పి అనుకుంటే, బట్ ఐ సజెస్ట్ పర్సనల్లీ మీరు క్రాష్ బ్యాచ్ వాళ్ళు అయితే అస్సలు వెయిట్ చేయొద్దు, ఎందుకంటే ఉంది 2 మంత్సే, సెప్టెంబర్ 30th వచ్చేయండి. లేదు సార్ రెగ్యులర్ బ్యాచ్ మేము, లేదా మేము ఫైనల్ రెగ్యులర్ బ్యాచ్ అనుకున్నాము, ఈరోజే రిజల్ట్ వచ్చింది, కొన్ని డేస్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే దెన్ మేబీ యువర్ చాయిస్ అది, బట్ ఐ సజెస్ట్ బ్యాచ్ 1 ఓన్లీ. రండి, బ్యాచ్ 2 స్టార్ట్స్ ఫ్రమ్ అక్టోబర్ 10th. ఓకే, డేట్స్ గుర్తుపెట్టుకోండి అన్న, అక్టోబర్ 10th. సెప్టెంబర్ 30th మనకి ఇష్టమైన డేట్ అసలే ట్యాక్స్లో, ఇప్పుడు అమెండ్ అయింది అనుకోండి, ప్రీవియస్గా మన అందరికీ డ్యూ డేట్ అది, ఇప్పుడు అమెండ్ అయింది. ఓకే, సో నెక్స్ట్ డేట్ వచ్చేసరికి బ్యాచ్ 2 వచ్చి అక్టోబర్ 10th. సో అక్టోబర్ 10th కూడా అగైన్ సిఎంఏ ఇంటర్ క్రాష్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, రెగ్యులర్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ సిఎంఏ ఫైనల్లో కూడా క్రాష్ బ్యాచ్ అండ్ రెగ్యులర్ బ్యాచ్, సో అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, సో ఇంకొంచెం, సో అసలు ఏంటి బృందావన్ గురించి ఒక నా వర్షన్లో, రవి సార్ చాలా వీడియోస్ చేశారు అసలు ఏంటి బృందావన్ ఫ్యాకల్టీస్ అవంతా. సో నేను లైక్ నా వర్షన్లో మీకు ఏం చెప్పాలి బృందావన్ అనుకుంటే, టు బీ ఫ్రాంక్, ఒకవేళ నేనే స్టూడెంట్ అయితే ఐ థింక్ దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు క్లియర్ ఎదర్ ఇంటర్ ఆర్ ఫైనల్. సో ఎందుకు బెస్ట్ ప్లేస్ అని చెప్పడానికి నేను చెప్తాను, ఫ్యాకల్టీస్ ఫుల్ టైం ఇక్కడే ఉంటారు, ఇంకే పని లేదు, మిమ్మల్ని పాస్ చేయించడమే పని ఫస్ట్ది, ఫుల్ టైం ఫ్యాకల్టీస్ ఉంటారు. సెకండ్, మీకు క్లాసెస్ అవ్వడం ఏంటి, రెగ్యులర్గా స్టడీ అవర్స్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ, ఎవ్రీ డే స్టడీ అవర్స్ జరుగుతూనే ఉంటాయి. సో ఫ్యాకల్టీస్ ఇక్కడ మీరు నమ్ముతారో నమ్మరు 10:30-11 వరకు నేను ఉంటున్నాను, రవి సార్ ఉంటున్నారు, భాస్కర్ సార్ ఉంటున్నారు, సాయి సార్ కానీ, శ్యామ్ సార్ కానీ, అదర్ ఫ్యాకల్టీస్ అంతా ఇక్కడే ఉంటున్నారు. సో మీకు డౌట్ వస్తే రేపు వచ్చి అడగాల సార్ నేను, లేదా డౌట్ రావడమే మీకు లేట్. సో ఓకే, జనతా గారాజ్లో డౌట్లా ఉంటుంది, ఇప్పుడు డౌట్ వస్తుందా వెళ్ళి చెప్పేద్దాం అన్నట్టు. సో ఓకేనా, డైలాగ్ ఉంటుంది ఎన్టీఆర్ అలాగా, మీకు ఎప్పుడు డౌట్స్ వస్తాయా, ఎప్పుడు క్లారిఫై చేద్దామా అన్నంత ఆకలితో ఉన్నట్టున్నాం అన్నమాట. ఓకేనా? సో అది సెకండ్ థింగ్. థర్డ్ వన్, పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్. మీరు డిస్టర్బ్ అవుదామన్నా డిస్టర్బ్ అవడానికి ఛాన్స్ లేదు ఇక్కడ. ఓకే, మీరు ఓకే మొబైల్స్ మీ ఆప్షన్ అమ్మా, లేదు మాకు వద్దు మొబైల్స్ కూడా అంటే హ్యాండ్ ఓవర్ చేసేయండి ఆఫీస్ రూమ్లో, ఇంకా మీకు డిస్టర్బ్ చేయడానికి కూడా ఏమి ఉండదు. ఓకే, హైదరాబాద్లో ఉన్నారు లేదా వేరే వేరే ప్లేసెస్లో ఉన్నారంటే సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది, ఏదో వీకెండ్ వస్తే ఏదో చేద్దాం అనిపిస్తుంది, కంప్లీట్లీ ఇక్కడ స్టడీయే కంప్లీట్లీ ఫోకస్తో ఉంటాం, 3 థింగ్. ఫోర్త్ థింగ్ వచ్చి రెగ్యులర్గా ఎగ్జామ్స్ జరుగుతాయి, మెజారిటీ టైం స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుంది అక్కడే వెంటనే 1 or 2 hours. ఒకవేళ స్పాట్ వాల్యుయేషన్ కుదరకపోయినా 2 డేస్లో మీకు మళ్ళీ రిజల్ట్ ఇచ్చేస్తారు, సో యూ కెన్ కరెక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్స్టాంట్లీ.
ఫోర్త్ది. ఫిఫ్త్ వన్, ఇక్కడ అసలు మా గోల్ మీకు క్లాసెస్ చెప్పి వదిలేయడం అనేదే కాదు, మీరు క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయిన తర్వాత మీరు స్వీట్ బాక్స్ తీసుకొస్తారు కదా, ఆ స్వీట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఓకేనా? సో అది మా గోల్. ఓకే, సో దానికోసం, సో మేమంతా కూడా మీరు క్వాలిఫై అయ్యి వెళ్ళాలి అనే దానికోసమే వర్క్ చేస్తున్నాం. సో దానికోసమే, సో ఈ ఫైవ్ థింగ్స్ మెయిన్, ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, సో బృందావన్లో ఇవన్నీ ఉంటాయి. సో దట్స్ వై యూ కెన్ చూస్ బృందావన్. బ్యాచ్ డేట్స్ గుర్తున్నాయి కదమ్మా, అన్ని లెవెల్స్లో, ఇంటర్ లెవెల్లో, ఫైనల్ లెవెల్లో, రెగ్యులర్ బ్యాచెస్, క్రాష్ బ్యాచెస్ రెండు స్టార్ట్ అవుతున్నాయి. బ్యాచ్ వన్ వచ్చి సెప్టెంబర్ 30th, బ్యాచ్ టూస్ వచ్చేసరికి, బ్యాచ్ టూ వచ్చేసరికి అక్టోబర్ 10th స్టార్ట్ అవుతున్నాయి, ఓకేనా? ఇంకే డీటెయిల్స్ కావాలన్నా మీకు కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ నెక్స్ట్. సో సార్, ఇది కూడా నాకు రెగ్యులర్గా లైక్ వెన్ ఎవర్ రిజల్ట్ కమ్స్ లైక్ పాజిటివ్ సైడ్ ఉంటుంది, నెగిటివ్ సైడ్ ఉంటుంది దేనికైనా. సో స్టూడెంట్స్ ఎవరన్నా, సో ఆల్రెడీ ఇప్పుడే ఫస్ట్ అటెంప్ట్ ప్రిపేర్ అవుతున్నారు అనుకున్నా, లేదు క్వాలిఫై అవ్వలేకపోయాం సార్ ఏంటి అని అన్నా కూడా, వీఆర్ హ్యావింగ్ ఇయర్ రివిజన్ ఎగ్జామ్స్ యాజ్ వెల్ యాజ్ రివిజన్ ఎగ్జామ్స్ స్టడీ అవర్స్ కూడా ఉంది ఇక్కడ. మేజర్గా లాస్ట్ హాఫ్ అన్ అవర్లోనే నాకు 10-12 మెంబర్స్ మెసేజ్ చేశారు, సార్ మాకు ఇలా ఇక్కడ ప్రాబ్లం వల్ల ఇలా అయిపోయింది, రివిజన్ ఎగ్జామ్స్ స్టడీ అవర్స్ కావాలని. ఇక్కడ అవి ప్రొవైడ్ చేస్తున్నాం. అక్టోబర్ 7th నుంచి రివిజన్ ఎగ్జామ్స్కి స్కెడ్యూల్ స్టార్ట్ అవుతారు. ఎగ్జామ్ కాదమ్మా, స్కెడ్యూల్. ఫస్ట్ ఎగ్జామ్ విల్ బీ దేర్ ఆన్ అక్టోబర్ 10th. సో 7th కల్లా మీరు ఇక్కడ ఉంటే దెన్ యూ కెన్ కోప్ అప్ విత్ అవర్ టైం టేబుల్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు ఎలాంటి కేర్ ఉంటుంది, ఓకే? మీరు ఇప్పుడు ఓన్లీ ప్రిపరేషన్ కోసం వస్తున్నారు, ఇందాకంటే క్లాసెస్తో కలిపి చెప్పాను, ఓన్లీ ప్రిపరేషన్ కోసం వస్తున్నారు అంటే అగైన్ ప్రిపరేషన్కి దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. ఓకే, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి కానీ ఏమి ఉండదు. నెక్స్ట్ ఇంకేమి దొరకవు మీకు ఇక్కడ. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఎగ్జామ్స్ ఒకటి కాకుండా, ఎగ్జామ్స్ ఒకటే కాకుండా, రివిజన్ ఎగ్జామ్స్ కాకుండా ఎక్స్ట్రా ఇక్కడ రివిజన్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి మీకు. ఓకే, సో ఈ రివిజన్ క్లాసెస్లో మీరు ఉండొచ్చు. సో మీకు ఆ సబ్జెక్ట్కి ఫాస్ట్ ట్రాక్ క్లాసెస్, రివిజన్ క్లాసెస్ ఈ స్టడీ అవర్స్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో యూ కెన్ హ్యావ్ దట్ వన్. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి పేపర్ వాల్యుయేషన్సే కాకుండా మీకు ఫ్యాకల్టీ ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేస్తాడు, నువ్వు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నావు, నీకు ఒక నీ మీద నీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేలాగా ఏం చేయాలి, ఎలా చదివితే బాగుండాలని 1-to-1 పర్సన్ కేర్ దొరుకుతుంది. ఇది స్టడీ అవర్స్ అండ్ రివిజన్ బ్యాచెస్ వాళ్ళకు కూడా. సో గుర్తుపెట్టుకోండి ఇవన్నీ, ఓకేనా? టైం అయితే ఎక్కువ వేస్ట్ చేసుకోవద్దానా, మళ్ళీ తర్వాత ఎప్పుడో అక్టోబర్ 20th-25th మీరు అలా వచ్చి మళ్ళీ రివిజన్స్ అన్నీ ప్రాపర్గా అవ్వవు, లేదు రెగ్యులర్ బ్యాచెస్లో స్టార్ట్ అవుతున్న క్లాసెస్ అవుతూ ఉంటాయి. టైం ఎక్కువ వేస్ట్ చేసుకోవద్దు. బ్యాచ్ 1, బ్యాచ్ 2 డేట్స్ అనౌన్స్ అయినాయి కదా, ఆన్ టైం ముందే 1-2 డేస్ ముందే రావడానికి ట్రై చేయండి. ఏ డీటెయిల్స్ కావాలన్నా కింద నెంబర్కి కాల్ చేయండి. ఓకే, వస్తూనే ఉంటాను ఇంకా రెగ్యులర్గా, మీతో ఇంటరాక్షన్ జరుగుతూనే ఉంటుంది. మీట్ యూ సూన్ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. మర్చిపోకండి ఇంకొకటి, ఎలాగో వస్తున్నారు నాకు తెలుసు మీరు, కింద ఒక బటన్ ఉంది, 3 తెలుసు కదా, లైక్ 1, షేర్ 1, గంట సబ్స్క్రైబ్ కొట్టి ఆ గంట కూడా నొక్కండి నన్ను. సో ఎందుకంటే రెగ్యులర్గా నెక్స్ట్ నుంచి నా జిఎస్టీ రెగ్యులర్ రివిజన్ సిరీస్ కూడా రాబోతున్నాయి. ఇంకా మిగతా అదర్ ఫ్యాకల్టీస్వి కూడా అన్ని రివిజన్ క్లాసెస్ అన్నీ అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ ఆల్, మీట్ యూ సూన్ అగైన్, బాయ్.